జిల్లా కేంద్రంలో నూతనంగా మంజూరైన తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో సీఎండి టీఎస్ఎస్పీడిసిఎల్ రఘుమార్ డి, టీఎస్ఎస్పీడిసిఎల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. రెండు పడకగదుల ఇండ్ల నిర్మాణం తుది దశలో ఉన్న వాటిని నెల రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దేవరకొండ నియోజకవర్గ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రగతిపై దేవరకొండ నియోజకవర్గ శాసనసభ్యులు రవీంద్రకుమార్తో కలిసి ఏజెన్సీలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా దేవరకొండ శాసనసభ్యులు రవీంద్రకుమార్ మాట్లాడుతూ రెండు పడక ఇండ్ల నిర్మాణం తుది దశలో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేసి ప్రారంభంకు సిద్ధం చేయాలని, లబ్ధిదారుల ఎంపిక నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుది దశలో ఉన్న ఇండ్లు ఒక నెలలో పూర్తి చేసి లబ్ధిదారుల ఎంపికకు చర్యలు తీసుకోవాలని అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో 1450 గృహాలు మంజూరు చేయగా 1400 ఇండ్ల నిర్మాణంకి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు, 1400 ఇండ్ల నిర్మాణంకి టెండర్ పిలిచినట్లు, 1045 ఇండ్ల నిర్మాణం టెండర్లకి రెస్పాన్స్ వచ్చినట్లు, 1045 ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ వెల్లడించారు. 894 ఇండ్లు గ్రౌండింగ్ చేయగా 25 ఇండ్లు బేస్మెంట్ లెవెల్, 10 కాలమ్స్ స్లాబ్ లెవెల్కి, 35 ఇండ్ల గోడల వరకు, 40 ప్లాస్టరింగు, 784 తుది దశలో నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. తుది దశలో నిర్మాణంలో ఉన్న ఇండ్లు ఒక నెలలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీలను ఆదేశించారు. దేవరకొండ పట్టణంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణంకి మౌలిక సదుపాయాల కల్పనకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, దేవరకొండ ఆర్డీఓ గోపీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ శనివారం నాడు నల్గొండ లక్ష్మీ గార్డెన్స్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి గారు తెలియజేశారు. 50కి పైగా ప్రముఖ కంపెనీలలో 1000కి పైగా ఉద్యోగాల నియామకం కొరకు ఆయా కంపెనీల ప్రతినిధులు రానున్నట్లు తెలియజేశారు. ఇంజనీరింగ్, ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, సెక్యూరిటీ గార్డ్స్ మరియు డ్రైవర్ ఉద్యోగాల కొరకు 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన వారు పీజీ డిగ్రీ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇంటర్, 10వ తరగతి డిప్లొమా, ఐటీఐ అర్హతలు ఉన్నవారు అవసరమగు సర్టిఫికెట్లతో హాజరు కాగలరని కోరారు. నల్గొండ ప్రాంత నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.